హలో అండి అందరికీ. నేను ఈరోజు మీకు జనవరి 2023 నుంచి ఆగస్ట్ 2023 వరకు నేమ్ చేంజెస్ చేసినటువంటి ప్లేసెస్ని, ట్రైన్స్ని అట్లా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఈ 6 మంత్స్, ఐ మీన్ ఈ సెవెన్ మంత్స్, 8 మంత్స్ టైంలో ఎక్కడైతే నేమ్స్ చేంజ్ చేశారో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఇందులో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ట్రైన్స్ నేమ్స్ చేంజ్ చేసిన వీడియో అయితే కంప్లీట్ ట్రైన్స్, అన్ని ట్రైన్స్కి సంబంధించిన మ్యాక్సిమం అన్ని కవర్ చేసి ఒక వీడియో చేశానండి. ఇందులో ప్లేసెస్ ను కూడా ఇంక్లూడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనకి కరెంట్ అఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఢిల్లీ టు అహ్మదాబాద్, ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ ఓల్డ్ నేమ్ వచ్చేసి మనకి గుజరాత్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. దాని న్యూ నేమ్ ఏంటంటే ఇప్పుడు అక్షర్ధామ్ ఎక్స్ప్రెస్ కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ కేప్ వర్డే, అంటే కేప్ వర్డే అనేది ఒక కంట్రీ అండి, ఇది ఒక ఆఫ్రికన్ దేశం. ఇందులో ఏంటంటే వాళ్ళు ఒక స్టేడియానికి పేలే స్టేడియం అని చేంజ్ చేశారండి. పేలే అంటే ఎవరంటే బ్రెజిల్కి సంబంధించినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు అండి. ఏంటంటే కేప్ వర్డే అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండి. వాళ్ళ యొక్క స్టేడియంకి పేలే పేరు పెట్టిన కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో కేప్ వర్డే అనేది ఫస్ట్ కంట్రీ అండి. సో వాళ్ళ ఓల్డ్ నేమ్ ఏంటంటే ఎస్టాడియో డా వర్జియా స్టేడియంని ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే పేలే స్టేడియం కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ కోల్కతాలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అండ్ క్వాలిటీ, దీన్ని ఏమని మార్చారంటే ఇప్పుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ కింద అయితే చేంజ్ చేశారండి, ఎస్పీఎం నివాస్ కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ రాష్ట్రపతి భవన్ ఇన్ ఢిల్లీ, రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఏంటంటే అమృత్ ఉద్యాన్ కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ యుఏఈలో ఉన్నటువంటి ఆల్ మిన్హాద్ ఏరియాని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు న్యూ నేమ్ వచ్చి హింద్ సిటీ కింద చేంజ్ చేస్తారండి. సో దీన్ని ఎవరు చేంజ్ చేశారు అంటే అల్ మిన్హాద్ ఏరియాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి దుబాయ్కి రోలర్ అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అనే అతను ఏం చేస్తారంటే దీని పేరు చేంజ్ చేసి ఆల్ మిన్హాద్ ఏరియాని హింద్ సిటీ కింద అయితే చేంజ్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలో ఉన్నటువంటి చర్చిగేట్ రైల్వే స్టేషన్ అయితే సార్ సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేశారు. సిడి అని అంటే కనుక మనకి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్. ఈయన ఏంటంటే మనకి ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ గవర్నర్ అండి, ఆర్బీఐకి ఇండియన్ గవర్నర్ అండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎంసీఎఫ్ రే బరేలీ హాకీ స్టేడియంకి రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్ స్టేడియం అని నేమ్ అయితే చేంజ్ చేశారండి. ఇది రాణి అనేది నేమ్ ఎందుకు పెట్టారని అంటే కనుక స్టేడియం నేము హాకీ ప్లేయర్ అయినటువంటి రాణి రంపాల్ పేరు మీద ఈ పేరు అయితే చేంజ్ చేశారు. నెక్స్ట్ ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లియన్సెస్, వాళ్ళు ఏం చేశారంటే న్యూ నేమ్ ఏంటంటే వెర్సూని అని అండి. ఇప్పుడు ఫిలిప్స్ వచ్చేది కదా, ఇప్పుడు దాని ప్లేస్లో వీళ్ళు ఏం చేంజ్ చేశారంటే వెర్సూని. నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఔరంగాబాద్ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎలా మార్చారంటే ఛత్రపతి శివాజీ సంభాజీ నగర్, ఔరంగాబాద్ని ఇప్పుడు ఓల్డ్ నేమ్ వచ్చేసి ఔరంగాబాద్ అండి. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారంటే ఛత్రపతి సంభాజీ నగర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భావనపాడు పోర్టునైతే మూలాపేట పోర్టు కింద చేంజ్ చేశారండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ ఇస్లాం నగర్ విలేజ్ని జగదీష్పూర్ కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ ముంబైలో ఉన్నటువంటి బాంద్రా వెర్సోవా సీలింక్ని స్వతంత్ర వీర్ సావర్కర్ సీలింక్ కింద చేంజ్ చేశారండి. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్ నగర్ని అహిల్యా నగర్ కింద చేంజ్ చేశారు. ఇవిడ ఏంటంటే పుణ్యశ్లోక అయినటువంటి అహిల్యాదేవి హోల్కర్ పేరు మీదుగా అహిల్యా నగర్ కింద అయితే చేంజ్ చేశారు అహ్మద్ నగర్ని. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉన్నటువంటి ఫ్రేజర్ ఐలాండ్ని కెగిరి ఐలాండ్ కింద చేంజ్ చేశారండి. ఇది ఏంటంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ శాండ్ ఐలాండ్ అండి, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ కింద చేంజ్ చేశారండి న్యూ నేమ్ వచ్చేసి. నెక్స్ట్ గోవాలో ఉన్నటువంటి గోవాస్ మోపాని మనోహర్ పారిక్కర్ కింద చేంజ్ చేశారండి ఎయిర్పోర్ట్ నేము. సో గోవాస్ మోపాని ఎయిర్పోర్ట్ని మనోహర్ పారిక్కర్ అనే దాని కింద చేంజ్ చేశారు. నెక్స్ట్ ఇవండి ఈ రోజుకి, ఐ మీన్ సమ్ ఇంపార్టెంట్ నేమ్ చేంజింగ్ ప్లేసెస్ అండ్ ట్రైన్స్. నేను కంప్లీట్ ట్రైన్స్కి సంబంధించిన వీడియో చేశాను, ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటాయి కనుక సెప్టెంబర్ 2 నేను మళ్ళీ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.